మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు మీ అందరు కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈ మార్చి మాసం అంతా మొట్టమొదటి దినము నుండి ఈ 31వ తారీఖు వరకు ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఆయన దయా సంకల్పం చొప్పున, ఆయన కరుణ చొప్పున నిన్ను నన్ను మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినము ఈ యొక్క వీడియో ద్వారా ఈ లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడే కృప చూపించాడు. కొన్ని మాటలతో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా ఆదరించబడదాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలవంచండి. కృపగా తండ్రి, దగ్గరైన దేవుడా, ఆశ్చర్యకరుడు, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు మా తండ్రి. అయ్యా, ఈ ఒక్క దిన ఉపవాస కొడుకుని ఏర్పాటు చేసుకోవడానికి మీరు కృప చూపించారు. మాతోనూ మాతోనూ మా అందరితోనూ మాట్లాడండి, మీ జీవాన్ని మాకు అనుగ్రహించమని, జయమిచ్చి నడిపించమని, పరిశుద్ధాత్మదేవ మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా, మమ్ము మమ్ము వీడిపోబోకయ్యా, నీవు లేక మేము బ్రతుకలేమయ్యా, నీవు లేక మేము బ్రతుకలేమయ్యా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథము, యోనా గ్రంథము 1వ అధ్యాయం. దేవుడు ఈ దినము నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. మాట్లాడే దేవుడే, ఇదిగో యోనా ద్వారా నినివే పట్టణస్థుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో వాక్యం ద్వారా చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయును, గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను గ్రహించాలి, దేవుడు చూచాడంట, దేవుడు చూచాడంట. ఎవరిని? నినివే పట్టణస్థుల్ని. అవునండి, నీవు నేను మనము గ్రహించాలి, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు సమస్తాన్ని చూచే దేవుడు. అవును, ఆది కాండము 6వ అధ్యాయంలో ఇదిగో దేవుడు నిన్ను మనం అందరూ కూడా గమనించినట్లయితే చూద్దామా? రండి, ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను,
భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. దేవుడు భూలోకాన్ని చూచాడంట. ఆదిలోనే దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు ఆ భూలోకం అంతా కూడా ఎట్లా ఉందంట, భూలోకంలో సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు, భూలోకం అంతా కూడా చెడిపోయి ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చూచినప్పుడు భూలోకం చెడిపోయింది. అయితే నీవు నేను గ్రహించాలి, దేవుడు చూడలేదు అని మనము ఎప్పుడు అనుకోవద్దు. ఆయన చూచుచున్న దేవుడు కాబట్టే ఈ దినాన నీవు నేను మనం అందరం కూడాను ఆయన రెక్కల నీడలో భద్రపరచబడ్డాం. ఈ భయంకరమైన విపత్తులు ఈ పరిస్థితుల్లో కూడా మరి నీవు నేను మనమందరం కూడా కాచి కాపాడబడ్డామంటే దేవుడు చూచాడు, నిన్ను నన్ను మనల్ని చూచాడు, మన సంఘాన్ని చూచాడు. మరొక వాక్యభాగంలో కూడా చూచినప్పుడు ఇదిగో ఆ దినాలలో ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు బాధను అనుభవిస్తున్న సమయంలో దేవుడే మన యేసయ్యే చూచాడంట. చూద్దాం చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసలుగా ఉన్న సమయంలో వారు కష్టపడుతున్నప్పుడు, వారి వేదనలో ఉన్నప్పుడు, వారి బాధలో ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి ఇదిగో దేవుడు వారిని విడిపించాడు. ఎందుకో తెలుసా, దేవుడు వారిని చూచాడు. కష్టంలో ఉన్నప్పుడు చూచాడు, బాధలో ఉన్నప్పుడు చూచాడు, శ్రమలో ఉన్నప్పుడు చూచాడు. దేవుడు మనల్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దినాలలో యోనా దినాలలో దేవుడు చూచాడు. నినివే పట్టణస్తుల యొక్క పరిస్థితిని దేవుడు చూచినప్పుడు దేవునికి కోపం వచ్చింది. అందుకనే ఈ మాట అంటున్నాడు, నా దృష్టికి ఘోరమైంది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. ఆ దేశం పాడైపోయింది, ఆ ప్రజలు పాడైపోయారు, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పాడైపోయినాయి, తారుమారుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ దుర్గతిగా ఉన్న పరిస్థితులు నేను చూచాను. కాబట్టి ఇదిగో యోనా, నువ్వు లేచి వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటన చెయ్యి అని చెప్పినప్పుడు ఇదిగో 3వ అధ్యాయము 3వ వచనంలో కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు ఆ మాటకి ఇదిగో ఆ యొక్క యోన దైవజనుడైన యోన చక్కగా లేచి వెళ్ళి ఆ యొక్క పట్టణానికి వెళ్ళి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీవు నేను మనము కూడా ఈ రోజుల్లో మరి భారత ప్రభుత్వం వారు ప్రకటన చేస్తున్నారు, దేశంలో పరిస్థితులు బాగాలేదు, ఈ కరోనా అనే ఈ మహమ్మారి భయంకరమైన పరిస్థితి దాపురించిందని తెలియపరుస్తూ ఉన్నారు. మరి నీవు నేను మనము కూడా ఈ సమయంలో చేయవలసినది నీవు నేను మన మందు కూడా ప్రార్థనే. ఇదిగో యోనా లేచి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న పట్టణస్థులందరితో కూడా ఈ మాట చెప్పిన వెంటనే వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దైవజనుడు చెప్పిన ప్రకటన ప్రకారము వారందరూ కూడా ఉపవాసం ఉండి ఘనులేమి పెద్దలేమి చిన్నలేమి ప్రతి ఒక్కరూ కూడాను దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి నీవు నేను మనము కూడా ఈ సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని మనం అనుకోకుండా ఈ సమయంలో ప్రభు యందు విశ్వాసం ఉంచి ఈ కరోనా అనే వైరస్ నుండి మనము కూడా విడిపించబడాలి, మన దేశం విడిపించబడాలి, మన ప్రాంతం విడిపించబడాలి, మన రాష్ట్రం విడిపించబడాలి, మన ప్రజలు విడిపించబడాలి. అనేక మంది ఆకలితో అలబటిస్తూ ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీవు నేను మనమైతే ఉపవాసం ఉన్నాము కదా, మనము కూడా ప్రార్థన చేద్దాం. వారందరూ కూడా నినివే పట్టణస్థులందరూ కూడాను దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారంట. ఈ మాట రాజు విన్నాడు, ఆయన సైతం కూడాను తన యొక్క రాజవస్త్రాలు విడిచి గోని పట్టు కట్టుకొని, అంత మాత్రమే కాదు ఆ పశువులకి వాటికి గోని పట్టలు ధరింపజేసి వారందరూ కూడాను విశ్వాసంతో దేవుని వేడుకున్నారంట.
దేవుని వేడుకున్నారంట. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను గ్రహించాలి. చూచే దేవుడు ఉన్నాడు కదండి, వినే దేవుడు, ఆలకించే దేవుడు మనకున్నాడు కదా అని నీవి పట్టిస్తున్న అందరూ కూడా పెద్దలు మొదలుకొని చిన్నల వరకు వారు ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని ప్రార్థన చేయటము. దేవుడు ఆలకించాడు, దేవుడు చూచాడు. అవును, చూద్దామా పదవ వచనంలో. ఇదిగో ఈ నినేవా వారు తమ చెడుతనను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. వారి క్రియలు, వాడు చెడుతనం అంతా కూడా విడిచిపెట్టి దేవుని వైపు కనులెత్తి చూస్తున్నప్పుడు చూచే దేవుడు వారి మొర ఆలకించాడు, వారి ప్రార్థన అంగీకరించాడు. ఇదిగో వారి మీదకి రావలసిన ఆ కీడుని, ఆ భయంకరమైన కీడుని రానివ్వకుండా దేవుడు ఆపివేశాడు. వాక్యం ఏంటన్న ప్రియా, దేవుని బిడ్డ, నీవు నేను మనమందరం కూడాను విశ్వాసం ముందుకు సాగిపోతూ మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. వందనాలు స్తోత్రాలు మాత్రం మహోన్నతులు మీకు వందనాలు. మంచి దేవుడు మీకు వందనాలు, గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు. అయ్యా, మీ వాక్యం విన్నా నినివే పట్టణస్తులందరూ కూడా మారు మనసు పొందుకు అయ్యా, మీ శరణ పశ్చాత్తాపడి వారందరూ కూడా మా తను మీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి వారిని చూచి వారి మీద జాలిపడి వారి మీదకు రావలసిన కీడుని తప్పించారు. అవునయ్యా, మా యొక్క కల్వరి రక్షణ ప్రార్థన మందిర సభ్యులందరినీ, సంఘ సభ్యులందరినీ, బిడలందరినీ, దేశాన్ని, ప్రజలని, రాష్ట్రాన్ని, మా అధికారుల్ని జ్ఞాపకం చేసుకోమని అయ్యా, భయంకరమైన వైరస్ నుండి మమ్మల్ని కూడా విడిపించి తప్పించి దీవించమని, కృపతోడుగా ఉంచి వారు తెలంపచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించి వర్ధిల్లింపచేయును గాక, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.